సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ పైన పవన్ కళ్యాణ్ గారి పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దత్తపుత్రుడని లేక ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోతారని. దత్తపుత్రుడు ఎవరు ప్రజల్ని అడిగినా చెప్తారు, గూగుల్ని అడిగినా చెప్తుంది. చెంచులు కూడా దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని అది మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారి దత్తపుత్రుడు అంటే ఎలాగా? రెండు, ఎవరితో వెళ్ళాలి ఎలా పోటీ చేయాలి అనేటువంటిది మా ఇష్టం. అది జనసేన పార్టీ ఇష్టం, పవన్ కళ్యాణ్ గారి ఇష్టం. మా వ్యూహం మాకు ఉంటుంది. నీకెందుకు భయం? నువ్వెందుకు భయపడిపోయి 170 సీట్లలో పోటీ చేయండి, ఒక ఒంటరిగా రండి అంటే నువ్వెవరో మాకు చెప్పడానికి? నీ పార్టీ చెప్తే మీ ఎమ్మెల్యేలు వినలేదు నీ మాట. వినకుండా నెల్లూరులోనే అక్కడ కూడా నీ మీద నమ్మకం లేక రోజుకొక ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నాడు. అది మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ఇది మాట్లాడట్లా? అయినా తోలుబొమ్మలాట్లో కేతిగాడికి, సర్కస్లో బపూన్ గాడికి ఎంత విలువ ఉంటుందో అంతే విలువ ఈ 4 సంవత్సరాల పరిపాలన తర్వాత ప్రజలు తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డికి అంత విలువ ఉందని. నిన్న నిజాపట్నం సభలో ఏకపత్రాభినయం వహిస్తూ గొంతు చించుకొని మాట్లాడుతున్నావు. ఎంత గొంతు చించుకున్నా నీ నుంచి అర్థం చేసుకునేది ప్రజలు రాక్షసుణ్ణి, అపరిశుద్ధుణ్ణి తప్ప మంచి పాలకుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను భావించడం లేదు ఆ సభలో. నీ సంబంధించినటువంటి కరపత్రిక ఒక ఛానల్లో పవన్ కళ్యాణ్ గారికి వారు ఖాజా దగ్గర కొనుక్కున్నటువంటి స్థలం గురించి మాట్లాడించారు. అమరావతిలో ఇన్నర్ రోడ్డు అనేటువంటిది ఉంది, ఆ రోడ్డు పక్కనే ఉంటే భూమి విలువ పెరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు ఇల్లు స్థలం కొన్నారు ఇల్లు కట్టడానికని. బోడుగుండికి మోకాళ్ళకి ముడేసినట్టు ఇన్నర్ రోడ్డు అనేటువంటిది ఇప్పటికీ కూడా నోటిఫికేషనే లేదు, ప్రకటనే లేదు. లేని ప్రకటనకి, లేని ఇన్నర్ రోడ్డుకి పవన్ కళ్యాణ్ గారు ఖాజా దగ్గర ఇల్లు ఎలా కొంటారండి, ఇల్లు స్థలం ఎలా కొంటారండి, దానికి ఏమైనా అర్థం ఉందా? అంటే మతి భ్రమించి కర్ణాటకలో ఎంత ఘోర పరాజయం చెందిందో అక్కడ అధికార పార్టీ, దాని మించి త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఘోర పరాజయం, వైసీపీ జగన్మోహన్ రెడ్డి పొద్దుతారని భయంతో ఫ్రస్ట్రేషన్లో మాడుతున్నావు. నువ్వు విరమించుకోవాలి. నీలాగా రింగ్ రోడ్ల తాలూకా విషయం నీకు ఒక్కడికే తెలుసు, మీ బాబుకు తెలుసు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి. హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ పేరు చెప్పి నీ తాలూకు మనుషుల్ని, నీ కుటుంబ సభ్యుల్ని, జగన్మోహన్ రెడ్డిని దగ్గర స్థలాలు కురిపించి పెద్దవాళ్ళు అయ్యారు మీరు. మీరు అలాంటిది మీకు తెలుసు, రింగ్ రోడ్లు పేరు చెప్పి కొండం, అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. మరొక మాట, మీరు బడా పారిశ్రామికవేత్తలు భయంపించి మీ ఛానల్లోనూ మీ పత్రికల్లోనూ మీ కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టుకుని ప్యాకేజీలు కాదని అడుగుతున్నాం. చివరగా తుగ్లక్ పాలనలో నేను తీసుకున్నటువంటి తుగ్లక్ నిర్ణయాలు ఏవైతే ప్రజలకి వ్యతిరేకంగా తీసుకున్నావో, రాష్ట్ర సంపదకి నాశనం చేయడానికి కంపెనీ కట్టుకున్నావో, వాటన్నిటిపైన జనసేన పార్టీ రేపు స్థాపించే అధికార పార్టీగా స్థాపిస్తుంది ప్రభుత్వాన్ని అమరావతి కేంద్రంగా. దాంట్లో మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా రివ్యూ చేస్తాము. అవసరం మళ్ళీ చెంచులు కూడా జైలుకి ఎక్కిస్తే, ఖచ్చితంగా చెంచులు కూడా జైలుకి మళ్ళీ పంపించే రోజులు దగ్గర ఉందని చెప్పి జనసేన పార్టీ హెచ్చరిస్తూ ఉంది.